ఇప్పటివరకు ఎయిట్ తెలుగులో సో కారామాజాక సయ్యాట వాజ్ మై ఫస్ట్ మూవీ అనమాట సయ్యాటతో మూవీలోకి ఇంట్రడ్యూస్ అయ్యాను కారామాజాక వాజ్ ద లీడ్ రోల్ నేను లీడ్ రోల్గా చేసిన మూవీ కారామాజాక తెలుగమ్మాయి తర్వాత దూస్కెల్తా మైక్ టెస్టింగ్ వన్ ఫోర్ త్రీ అండ్ తర్వాత కొంచెం

యాక్టర్స్ మారేవారనమాట తమిళ తమిళ్ వాళ్ళు రావడం తర్వాత మలయాళం వాళ్ళు చేయడం త్రీ టైమ్స్ త్రీ లాంగ్వేజెస్ తమిళ అండ్ కన్నడ కన్నడలో కూడా ఇది లాంగ్వేజ్ నాకైతే తమిళ అండ్ మలయాళం రాదు డబ్బింగ్ చెప్పారు తెలుగు అండ్ తమిళ్ మూడేటికి ఒకటే వాయిస్ ఓవర్ వచ్చేలాగా డబ్బింగ్ చెప్పించారు అంటే తెలుగు కూడా నువ్వు చెప్పలేదు తెలుగు నేను చెప్పలేదు లైక్ తెలుగు అన్ని మూడేటికి ఒకటే వాయిస్ కొంచెం సింక్ లో ఉంటుంది చెప్పి ఒక అమ్మాయితోనే చెప్పించాను అండ్ ఆ తర్వాత నీకు ఇంకేమైనా ఆఫర్స్ వచ్చాయమ్మా తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను టీవీ షోస్ మోడర్న్ మహాలక్ష్మి అప్పుడు రోజా గారి ఆలీతో సరదాగా కొన్ని కొన్ని అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టీవీ షోస్ చాలా చేశాను అనమాట సో వాటన్నిటిని చేస్తూ టూ త్రీ టైమ్స్ వెళ్ళాను దానికి మోడర్న్ మహాలక్ష్మికి టూ టైమ్స్ స్టార్ మహిళకి త్రీ టైమ్స్ అలాగా చాలా డ్యాన్స్ షోస్ ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ బాగా చేసేదాన్ని ఆ టైంలో నీకు చదువుకి దీనికి టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నానే సో ఇది మీ పేరెంట్స్ ఎటువంటి నువ్వు కాసేపు చదువుకో కొంతకాలం చూసుకుందాం ఆపడం కానీ లేదండి యాక్చువల్లీ నేను చాలా లోవర్ గ్రేడ్స్ లో ఉన్నాను అప్పుడు లైక్ నా థర్డ్ అండ్ ఫోర్త్ క్లాసెస్ లో ఉన్నప్పుడు ఇదంతా జరిగేది ఓకే సో ప్రత్యేకంగా నా స్టడీస్కి అయితే అది ఎక్కువ బ్యారియర్స్ లాగా ఉండేవి కాదు సో రెండింటినీ మేనేజ్ చేసుకునే టైం ఉండేది అప్పుడు కూడా అంటే అంత కాన్సన్ట్రేట్ చేసి చదవాలి స్టడీస్ మీద నువ్వు సో యూ హ్యావ్ టు టేక్ బ్రేక్ తీసుకోవాలి నువ్వు అన్న ఇంపాక్ట్ కూడా పేరెంట్స్ ఎప్పుడు నా మీద పెట్టలేదు సో అంటే నేనున్న గ్రేడ్స్ కూడా అలాంటివి కాబట్టి సో అదై చదువ చదువు యాక్టింగ్ ఈ రెండో అయితే ఎఫెక్ట్ చేయలేదు ఒకటి వల్ల ఒకటి ఇప్పుడు కారా మజాక సినిమా తర్వాత మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఉన్నారు ఎవరైనా కారా మజా అంటే నువ్వు సినిమాలో బాగా చేస్తున్నావు అమ్మా ఇంకా చేయి ఇంకా చేయి నీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే నువ్వే విధంగా సినిమాల్లో ట్రైనింగ్ తీసుకున్నావా యాక్టింగ్కి యాక్టింగ్కి లేదండి ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు ఎవరు బాగా సపోర్ట్ చేశారు మిమ్మల్ని ఎవ్రీ వన్ అందరూ లైక్ వాళ్ళకి వాళ్ళుగా కొన్ని అడ్వైజెస్ ఇచ్చేవారు అక్కడ ఉన్నప్పుడు ఆలీ గారు అక్కడ ఉన్నప్పుడు గారితో చేశాను కారామాజాక మూవీ అండ్ వీళ్ళందరూ నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు ఇంకా చాలా మూవీస్ చేయొచ్చు నువ్వు ఎందుకంటే అది నేను లీడ్ రోల్లో చేయడం ఫస్ట్ మూవీ కారామాజాక సో అది చూసా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా చేశాను నేను ఆ మూవీ లైక్ అక్కడికక్కడే నాకు షార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళ కష్టం కూడా చాలా ఉండింది దాంట్లో లైక్ నాకు నాకు అర్థమై నేను పోర్ట్రే చేసేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఒక సీన్ నేను చేయలేకపోతున్నాను లేకపోతే నువ్వు చేయడం నీకు ఎవరైనా కొంచెం ప్రెజర్ చేయడం కానీ లేకపోతే నీ మీద కోపడడం కానీ ఎప్పుడు జరిగిందమ్మా నో లేదు ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు లైక్ ఫోర్స్ ఫోర్స్బుల్గా నువ్వు ఇది చెయ్యాలి అన్న సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడు రాలేదు లైక్ నాకు అనుకూలంగా ఉండే తిను పర్ఫామ్ చేయగలదు ఇది అని చెప్పి ఎంపిక్ చేసుకున్న షార్ట్స్ ఎక్కువ ఉంటాయి మూవీలో అండ్ వాట్ ఇస్ యువర్ బెస్ట్ మెమరీ అంటే నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన అలాంటిది ఏమైనా ఉందా సినిమాలో యాక్చువల్లీ నేను బ్రహ్మానందం గారితో ఒక షార్ట్ చేశాను అనమాట జీనియస్ మూవీ ఓంకార్ అనే మూవీ అది జీనియస్ మూవీలో డైరెక్ట్గా నేను బ్రహ్మానందం గారు ముందు నుంచొని నేను ఆయనకి డైలాగ్ చెప్పాలి సో ఆయన ముందు నుంచొని అలాగా యాక్ట్ చేయడం అన్నది చాలా ఐ ఫెల్ చాలా గ్రేట్ అనిపించింది నాకు ఆయన ముందు అలా యాక్ట్ చేయడం దట్ వాస్ ద బెస్ట్ మెమరీ ఐ ఎవర్ హ్యాడ్ అండ్ నీకు ఎప్పుడైనా సరే నేను ఇంకా డ్యాన్స్లో ఎదగాలి ఇంకా నేర్చుకోవాలి నేను అని ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇది సరే క్లాసికల్ డాన్స్ ఎవరైనా నేర్చుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా భరతనాట్యం నేర్చుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ నేర్చుకున్నాను అరంగేట్రం అయింది జనక్ మాస్టర్ సో ఆయన కూడా ఆట ఆటలో వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ ఆయన సో ఆయనే నన్ను ట్రైన్ చేశారు ఒక ఫోర్ ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్న తర్వాత అరంగేట్రం అయింది తర్వాత ఒడిస్సీ నేర్చుకున్నాను ఒక వన్ ఇయర్ వరకు తర్వాత కూచిపూడి నేర్చుకున్నాను వెరీ రీసెంట్ మొన్న వరకు కూడా నేర్చుకుంటూ ఉండేదాన్ని సో అలాగ అన్నిటిని కవర్ చేసుకుంటూ నేర్చుకుంటా లేదు ప్రస్తుతానికి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అంతే అంతే సో ఇప్పుడు ఈ ఏజ్ వచ్చేటప్పటికీ స్టడీస్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి దానికి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ ని కొంచెం అవాయిడ్ చేయడం లాంటివి జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి